సత్యాలని అమ్మాయి నేను దీని మీద మాట్లాడు. నా పేరు సగ్గుర్తి ముత్యాలండి. నేను గంపలగూడెం విలేజ్ నుంచి వచ్చాను. గంపలగూడెం గ్రామానికి చెందిన రోజువారీ కూలి అయిన లక్ష్మీనారాయణ కూతుర్ని. మా అమ్మ పేరు సుజాత. మా అమ్మ డయాలసిస్ పేషెంటు. ఇప్పటికీ 3 సంవత్సరాల నుంచి మేము డయాలసిస్ చేపిస్తున్నామండి. అంతకుముందు పెన్షన్ 3500 వచ్చేదండి. ఇప్పుడు 10,000 చేయటం వల్ల మా అమ్మకు కావాల్సిన మందులకి మా అమ్మని తీసుకెళ్ళటానికి మా అమ్మని చూపించడానికి కావాల్సిన అవసరాలకి అన్నిటికి కూడా సరిపోతున్నాయండి. అంతకుముందు అసలు సరిపోయి కావండి. నేను మా తమ్ముడు ఇద్దరం కూడా చదువుకొని ఇంట్లోనే మా అమ్మని చూపించుకోవడం సరిపోతుందండి. ఇంటికాడ మేము అసలు ఏం పని కూడా ఏం చేయలేదండి. మా నాన్న ఒక్కడే చేస్తేనే మా ఇంట్లో గడిసేదండి. అంతే తప్ప నుంచి ఎవరూ చేసేవాళ్ళం కాదండి. మా అమ్మని 3 సంవత్సరాల నుంచి కూడా మేము డయాలసిస్ కొని వీక్లీ 2 టైమ్స్, మంత్లీ 8 టైమ్స్ తీసుకెళ్తున్నామండి. ఇలా 8 టైమ్స్ తీసుకెళ్ళటం వల్ల మాకు ఏ పని లేకుండా వెళ్ళిపోయింది. మేము ఇంట్లోని ఎలాగ ఆర్థికంగా కూడా సహాయం చేయలేకపోతున్నాం. ఇద్దరం కూడా మా అమ్మ కోసమే ఉండాల్సి వస్తుందండి. ఇప్పటికి ఇంత పెద్ద రిక్రూట్మెంట్ వేయటం వల్ల నాకు కూడా ఇందులోనే అవకాశం దక్కిందండి. 1.5 మంత్ నేను కోచింగ్ తీసుకున్నాను. సార్ హెల్ప్ చేశారండి నాకు. తిరువూరు సార్, రాంబాబు సార్, విన్నర్స్ అకాడమీ సార్, ఆ సార్ నాకు ఎలాగలా కొద్దిగా సహాయం చేసి నేను చదువుకోవడానికి నాకు హెల్ప్ చేశారండి. అమౌంట్ కూడా కట్టలేదండి. నేనైతే వాళ్ళే హెల్ప్ చేసి చదువుకోవడానికి నేను మా అమ్మని 2 టైమ్స్ తీసుకెళ్ళటమే కాకుండా 3-4 డేస్ మాకు ఖాళీ ఉండేది. ఆ 3-4 డేస్ వెళ్ళి చదువుకునేదండి. అయినా కానీ నన్ను అసలు ఏమనేవాళ్ళు కాదు. వాళ్ళు నాకు హెల్ప్ బాగా చేశారండి. ఇంట్లో కూడా మా నాన్నగారు ఒక్కళ్ళే తీసుకొస్తేనే మేము చదువుకున్నామండి. తినడానికైనా దేనికైనా సరే మా నాన్నగారేనండి. ఇంకేమీ లేదండి మాకు కూడా. మేము చాలా పేద కుటుంబం అండి. మేము తెచ్చుకుంటేనే తినేది. రికమెండేషన్స్ ఏమీ లేవండి. నా సొంతంగా నేను చదువుకున్నానండి. రికమెండేషన్స్ అనేవి అసలు ఏమీ లేవండి. నా సొంతంగా నేను చదువుకొని తెచ్చుకున్నానండి. అంతే తప్ప నుంచి ఎవరు హెల్ప్ చేయలేదండి. ఇంత పెద్ద రిక్రూట్మెంట్ 1 మంత్లోని 1,35,000 జాబ్స్, ఇలా 135,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించిన జగనన్న గారికి నా నమస్కారం అండి. ఓకే, థ్యాంక్ యూ ముత్యాలు. నెక్స్ట్ వార్డ్ హెల్త్ సెక్రటరీగా ఏఎన్ఎంగా ఎంపికైనటువంటి రేవతి. నెక్స్ట్